హాయ్ ఫ్రెండ్స్, నేను మీరమ్మాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. నా వీడియోలోకి వచ్చేసి వాచింగ్ టైం కాలేదు. వాచింగ్ టైం అయ్యేలాగా మీరే నన్ను ముందుకు నడిపించాలి. ప్లీజ్ 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 నన్నైతే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ముందుకు నడగలుగుతానండి. ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఇప్పుడైతే నేను తెలంగాణ వచ్చానని చెప్పాను కదండి. తెలంగాణ వచ్చేసి ఇక్కడ గ్రామ దేవతకి నేను పసుపు, కుంకుమ, చీర, జాకెటు, గాజులు ఇవన్నీ తీసుకుందామని చెప్పి నేను బజార్కి వచ్చానండి. ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నానంటే గ్రామ దేవతకి ఒడిబియ్యం అనేది పోతున్నానండి. ఇవన్నీ తీసుకుందామని చెప్పి వచ్చాము. నేను మా అమ్మాయి, ప్రియా వదిన ముగ్గురం కలిసి వచ్చామండి. నేను ఒక్కదాని అయితే రాలేదు. అంటే ఇక్కడికి వచ్చి కూడా మేము వచ్చేసి 3 సంవత్సరాలు గడిచిపోయిందండి. ఒక్కదానికి రావడానికి రాబుద్ధి కాలేదు. అందుకని చెప్పి ప్రియా వదిన కూడా రమ్మని ఫోన్ చేస్తే ప్రియా వదిన కూడా వచ్చిందండి. ఇక మేము ముగ్గురం అనేది షాపింగ్కి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి మేమైతే గాజులు తీసుకుంటున్నాము. నేను తీసుకున్నానండి గాజులు. అమ్మవారికి తీసుకున్నాను. నేను వచ్చేసి మామిడి చిగురు తీసుకున్నాను. అమ్మవారికి ఇక్కడ నా చేతిలో ఉండి చూడండి, అమ్మవారికి ఏమో ఆకుపచ్చ తీసుకున్నాను. అంటే చీర కలరే గాజులు కూడా తీసుకున్నానండి. చీర కలరే అని అంటే చీరలు తీసుకొని గాజు షాప్కి వచ్చానండి. గాజు షాప్, చీరల షాప్ కాడ వీడియో అనేది తీద్దాం అనుకున్నాను. అస్సలు కుదరలేదండి. చిన్న క్లిప్ తీస్తే బాగుండేది కానీ కుదరలేదండి. నాకు సాధ్యమైన వరకు నేను అంటే కుదిరిన వాటికి వీడియో అనేది తీస్తున్నాను. కుదిరిన సాటి అయితే తీయలేకపోతున్నాను. అంటే కొంచెం బిడింగ్ అనిపిస్తుందండి, అంతకుమించి ఇంకేం లేదు. అక్కడ కూడా కొంచెం చిన్న వీడియో తీసినట్టయితే బాగుండేది అనిపించింది కానీ తీయలేకపోయాను. ఇక్కడ మటుకు ఎలా తీశారని మీరు అనుకోవచ్చు. నేను ఇక్కడ వీడియో తీస్తున్నానండి. జనం అయితే ఎవరు లేరు, అప్పటికి రాలేదు జనం కూడా. అయితే వీడియో తీస్తున్నాము. తీస్తుంటే ఇక్కడ గాజులు ఇచ్చే అమ్మాయి అంది, ఎందుకు ఆంటీ వీడియో తీస్తున్నారు అని అడిగింది. మామూలుగా సహజంగా అడిగింది. అంటే ఎవరికైనా చూపిస్తున్నారా ఏంటిదని అడిగింది. అంటే కాదమ్మా, మేము నాది యూట్యూబ్ ఛానల్ ఉంది అందుకని చెప్పి వీడియోలు తీస్తున్నాను. వీడియోలు తీసి నేను అప్లోడ్ చేస్తాను. అంటే ఏమేమి తీస్తారంటి అని అడిగింది. అంటే ఇంట్లో బ్లాగ్సు, మళ్ళీ వంటలు, ఎట్లా ఇట్లా అదొక కొట్ల కాడికి వెళ్ళినప్పుడు ఇట్లా గూడు దగ్గరికి అట్లా చిన్న చిన్నగా బ్లాగులు తీసి షేర్ చేస్తూ ఉంటానమ్మా అని చెప్పాను. చేస్తే ఛానల్ పేరు ఏంటిది ఆంటీ అని అడిగింది. అడిగితే పక్కా పల్లెటూరు రమాదేవి యూట్యూబ్ ఛానల్ అమ్మా అని చెప్పాను. తెలుగులో కొట్టమని చెప్పానండి. ఇంగ్లీష్లో కొడితే కొంతమంది ఛానల్ పేరు రావట్లేదు అంటున్నారు. అందుకని చెప్పి నేను అమ్మాయికి కూడా తెలుగులో చెప్పాను. తెలుగులో కొట్టమ్మా తొందరగా కనపడిద్ది నా ఛానల్ అని చెప్పి చెప్పాను. చెప్పి నేను ఛానల్ పేరు కూడా చూపించానండి. సరే అంటే ఇప్పుడైతే జనం ఉండరు కదా, నేను ఖాళీగా ఉన్నప్పుడు ఛానల్ చూసి మీకు సపోర్ట్ చేస్తానంటే అంది. సరేనమ్మా అన్నానండి. ఇక గాజులు అయితే అన్నీ తీసుకున్నాము. మా అమ్మాయికి తీసుకున్నాను, నేను తీసుకున్నాను. గాజులు అయితే తీసుకొని ఇక ప్యాకింగ్ చేస్తానండి. ప్యాకింగ్ చేసి ఇక గాజులు, పసుపు, కుంకుమ కూడా ఇక్కడే తీసుకున్నాను. తీసుకొని నేను అమౌంట్ ఇచ్చేసి ఇంటికైతే వచ్చేసానండి. ఈ ఇంటికైతే వచ్చేస్తున్నాం. ప్రియోదన నేనండి, ఇద్దరం వచ్చేసాము ఇక ఇంటికి. ఇక వచ్చేసి మీకేం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ మీకు నేను ఏమేమి తీసుకున్నాను ఏంటిది అనేది గాజులు అవి కూడా మొత్తం చూపించాను. అవి కూడా చూడండి. అంటే నేను షాపింగ్ చేశాను కదా, షాపింగ్ వెళ్ళి కొన్ని కొన్ని చూపించాను, కొన్ని కొన్ని చూపించలేకపోయాను. అందుకని చెప్తున్నానండి. అందుకని ఈ నేను ఏమేమి తీసుకొచ్చాను ఏంటిది అనేది మొత్తం చూపెడతాను. మొత్తం చూడండి. నేను అమ్మవారికి వడిబియ్యం పోయటం కోసం బజార్కి అనేది వెళ్ళాను. వడిబియ్యం కోసం అన్నీ కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాను. నాకు తెలియదు కాబట్టి ప్రియవదన తీసుకొని మరీ వెళ్ళి ఏమేమి కావాలి చిన్న పొరపాటు. ఇప్పుడు వచ్చేసి నేను గాజులే తీసుకున్నాను కదా, గాజులు షాప్ అది మొత్తం చూపించాను. నేను తీసుకున్న గాజు షాపు, చీర కూడా తీసుకున్నానండి. అమ్మవారికి చీర కూడా తీసుకున్నాను. నేను కూడా తీసుకున్నాను చీర. అయితే ఆ చీరలు కూడా షాప్లో చూపెడదాం అనుకున్నా కుదరలేదండి. అందుకని నేను తీసుకున్న చీరలు మేము చూపెడతాను. ఇప్పుడు నేను గాజు కొట్లో తీసుకుని ఏమేమి తీసుకున్నానని చూపెడతానండి. ఇదిగోండి, ఇది ఒక జత, ఇది ఒక జత మా అమ్మాయి తీసుకుంది. ఇది ఇక్కడ గాజులు ఏమి లేవు కదా అందుకని చెప్పి ప్రస్తుతానికి ఇది తీసుకుంది. ఎలా ఉన్నాయి అండి? బాగున్నాయా? బాగున్నాయిగా. ఇది తీసుకుంది. తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు గ్రామ దేవత పోషన్ మాట అంటే ఇక్కడ పోలేరమ్మ తల్లిని, సారీ అండి, ఇక్కడ తెలంగాణలో
పోషమ్మ తల్లి పోషమ్మ అంటారు. మా సైడ్ అయితేనేమో పోలారమ్మ అంటారు, కొంతమంది అయితే గ్రామ దేవతలు అంటారు. మీ అందరికి అర్థం కావాలంటే గ్రామ దేవతకి అండి, గ్రామ దేవతకి. ఇట్లా గ్రీన్ కలర్ లో ఇట్లా గ్రీన్ కలర్ లో గాజులు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇవ్వండి, నా గాజులు మొత్తం పూజాను కదా వేసుకొని అంటే అయిపోయింది, చాలా అయిపోయింది. నేను గాజు కూడా వేసుకొని అందుకని నేను కూడా తీసుకున్నాను, గాజు వేసుకున్నామని. ఇవ్వండి, ఇవ్వండి, నేను ఇది తీసుకున్నాను. నేను ఈ గాజులు తీసుకున్నాను, మట్టి గాజులు అండి, మట్టి గాజులు నేను ఇది తీసుకున్నాను. ఇవ్వండి గ్రామ దేవతకి పసుపు కుంకుమ తీసుకున్నాను. ఇవి వచ్చేసి అమ్మవారికి గాజులు, పసుపు కుంకుమ తీసుకున్నాను. చీర కూడా చూపి పెడతానండి. ఇప్పుడు ఇవి పక్కకు పెడతాను, మట్టి గాజులు కదండి కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే కొంచెం టైట్లో ఇబ్బంది అయింది, బూట్ పోతాయి అని ఇవి కొంచెం పక్కకు పెడతాను. పెట్టి చీర చూపి పెడతాను. ఇదిగోండి నేను చీరలు అయితే మూడు చీరలు తీసుకున్నాను. ఆ మూడు చీరల రేటు కూడా చెప్తానండి ఎంత అనేది. ఇదిగోండి ఇదొకటి, ఇదో చూసారా, ఇదిగో చూడండి ఈ చీర నేను తీసుకున్నానండి, కలర్ బాగుంది పీస్ అని చెప్పి నేను తీసుకున్నాను ఈ చీర. ఇది రేట్ వచ్చేసి 250 అండి, ఈ చీర 250. ఇంకో చీర అండి, ఇది కూడా సేమ్ అంతేనే కానీ ఇవ్వండి ఇవ్వండి సేమ్ ఇంతే. ఇది లైట్ కలరు, పింక్లో లైట్ కలర్ అండి. ఇది మా అమ్మాయి డ్రెస్ కోసం తీసుకున్నాను నేను, ఇది డ్రెస్ కుట్టడం కోసం తీసుకున్నాను. దీని రేట్ వచ్చేసి 200 అండి. ఇదేమో నేను కట్టుకోవడానికి తీసుకున్నా, ఇదేమో మా అమ్మాయి డ్రెస్ కూడా తీసుకున్నా. ఇది 250, ఇది వచ్చేసి 200. ఇది ఈ పక్కకు పెట్టేస్తున్నాను, నేను గ్రామ దేవతకి తీసుకున్న చీర కూడా చూపెడతాను. ఇవ్వండి గ్రీన్ పచ్చ, నిండు పచ్చ, ఆ పచ్చ తీసుకున్నాను. అమ్మవారికి బాగా కనిపించింది, బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. గాజులు కూడా సేమ్ తీసుకున్నానండి, మీకు వచ్చిన అంచు కూడా చూపెడతాను అండి. బాగా వచ్చింది చీర, 200 అండి. అయితే అమ్మవారికి అంటే గ్రామ దేవతకి ఈ చీర తీసుకున్నాను. పసుపు కుంకుమ గాజులు అండి, గాజులు కూడా చక్కగా కలిసిపోయే తీసుకున్నాను. ఇది వచ్చేసి మా అమ్మాయి డ్రెస్ కోసం తీసుకున్నాను, ఇదేమో నేను కట్టుకోవడానికి తీసుకున్నాను అండి ఈ చీర. నాకు ఈ కలర్ ఎలా ఉందో తెలియదు కానీ ఈ కలర్ అయితే లేదు నా చీర, అందుకని తీసుకున్నాను. ఇది అది ఫ్రెండ్స్. ఇక వచ్చేసి నేను ఇవన్నీ ఎందుకు ఇప్పుడు అమ్మవారి గ్రామదేవతకి ఎందుకు చేస్తున్నాను ఏంటంటే, మేము ప్రతి సంవత్సరం ఇక్కడ మేము తెలంగాణలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ చేసుకొని అమ్మవారు చక్కగా పొంగలు పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం చేయించుకొని కొబ్బరికాయ కొట్టుకొని కోను పోసుకొని మామూలుగా ఆంధ్రాకి వెళ్ళిపోయేదాన్ని అండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటలేదు కదా, 3 సంవత్సరాలు అయింది కదా నేను ఆంధ్రాకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటే అక్కడే ఉన్నానని చెప్పాను కదండి. అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చానమాట, ప్రశాంతంగా ఇల్లు అయితే చక్కగా మాకు ఏ ఆటంకం లేకుండా చక్కగా ఏ ఆటంకం లేకుండా ఇల్లంతా పూర్తి అయిపోయిందండి.
అయిపోయినాక ఇక్కడ కూడా అమ్మవారికి పసుపు కుంకుమ పూలు చీర జాకెట్ ఇవన్నీ సమర్పించుకొని పంగలు పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని పూర్ణం కోసుకున్నామని చెప్పి అనుకుంటున్నాము. అందుకని చెప్పి నేను ఇలా షాపింగ్ చేసి ఇవన్నీ తీసుకొచ్చానండి. అమ్మవారి అంటే సక్రంగా మేము ఇక్కడ ఉన్నామని మమ్మల్ని చల్లగా చూసింది. ఆ తల్లికి ఈ మాత్రమన్నా నేను ఇచ్చుకోలేనా అనిపించింది. అనిపించి ఇక ఇలా చెప్తున్నానండి, పసుపు కుంకుమ చీర జాకెట్ పూలు ఆ తల్లికి ఇవే నేను సమర్పించుకుంటున్నాను. ఇక అదండి ఇవి తీసుకుంటున్న గ్రామ దాటికి చీర తీసుకుంటా ఈ చీరలు కూడా బాగుండి అని చెప్పి తీసుకున్నానండి. ఆ కాస్ట్ కూడా వచ్చి తక్కువ అనిపించింది, నాకు 200 అంటే తక్కువ అనిపించింది, అంతా నేను తీసుకున్నాను. ఇక అది నేను తీసుకున్న చీర 200 అవి, ఈ చీర వచ్చేసి 200. ఈ చీర అమ్మవారు పెట్టిన చీర 200 అండి, నాదొక్కటే 50 ఎక్కువ. ఇంకా అది ఫ్రెండ్స్ ఇక నేను కూడా చూసారు కదండి, ఇక నేనైతే అన్ని చూపించాను మీకు. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కూడా తీసుకున్నాను, 5 కొబ్బరికాయలు తీసుకున్నానండి. గుడి దగ్గరికి 4, ఒకటేమో ఇంట్లోకి తీసుకున్నాము. తీసుకున్నాక తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి వడి బియ్యం అండి, వడి బియ్యం మళ్ళీ గాజులు అమ్మవారికి మళ్ళీ పొట్లం కట్టి పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఎండు కొబ్బరి చిప్ప, మళ్ళీ ఎండు కొబ్బరి, 2 ఖర్జూర పళ్ళు, ఇది ఇంకోటి వచ్చేసి పోక అంటారంటండి నాకు తెలీదు. ఇక్కడ వచ్చేసి అటుకులు, పల్లీలు, శనగపప్పు, పెసరపప్పు, పంచదార కలిపింది ప్రసాదం, పసుపు, కుంకుమ, ఉల్లిపాయ, జాకెటు, కండవ, చీర ఇవన్నీ తీసుకున్నానండి. తీసుకొని నేను ఇవన్నీ సర్దుకొని చక్కగా కవర్లు అయితే పెట్టేసుకున్నాను పక్క, అంటే అమ్మవారికి కావాల్సిన వారికి పక్కగా పెట్టేసుకున్నాను. ఇక తర్వాత వచ్చేసి గాజులు, మట్టి గాజులు అనేవి నా చేతికున్నాయి కదండి పాతవి, అవి తీసేసి మళ్ళీ కొత్త మట్టి గాజులు అనేవి చేతికి వేసుకుంటున్నానండి. ఈ గాజులు ఎలా ఉండే ఏంటిది అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పేసేయండి, అంటే నా చేతికి ఎలా ఉండే ఏంటిదని బాగున్నాయో లేదో కామెంట్ ద్వారా చెప్పేసేయండి. ఇక మట్టి గాజులు అనేది చేతులకు అయితే వేసేసుకుంటున్నానండి, ఎందుకంటే తెల్లారితే మళ్ళీ అడావుడి కదండి, ఇక అడావుడిలో వేసుకోవాలని చెప్పి తీసుకొచ్చిన రోజే మట్టి గాజులు అయితే చేతులకు, 2 చేతులకు నిండుగా గాజులు అయితే వేసుకున్నానండి. ఇక అది